ఇక కాంగ్రెస్లోకి కీలక నేతలు అంటూ కూడా మరో బ్యానర్ ఐటమ్మను చూడొచ్చు ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ యొక్క ప్రభంజనం కొనసాగుతుంది అని చెప్తున్నారు దేనికి కొనసాగుతుంది అంటే ఇక్కడ క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి గతంలో ఏముందేది ఇక్కడ జిహెచ్ఎంసి కానీ దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఎం దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇతర త్రే ఎలక్షన్లలో ఎవరు గెలిచిల్లు అంటే భారతీయ జనతా పార్టీ కాస్త కూస్తూ ఉంది నాలుగు స్థానాల నుండి నలభై ఎనిమిది స్థానాల వరకు జీహెచ్ఎంసీ అయితే ఎంపీలకు సంబంధించి నలుగురినిస్తే దాని తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించి ఈటల రాజేందర్కి సంబంధించి రఘునందన్కు సంబంధించి కొత్త వ్యక్తులు వచ్చిన పరిస్థితి కనబడ్డది మరి కాంగ్రెస్ ప్రభంజనం ఎక్కడ ఉందన్నా అంటే కాంగ్రెస్ ప్రభంజనానికి సంబంధించి జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఎట్లున్నది అంటే చాలా మంది అడుగుతూ ఉండే తెలంగాణకు సంబంధించి అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉన్నదన్న అందరు కాంగ్రెస్ పేరు కాంగ్రెస్ పేరు చెప్తున్నారంటే ఒకటే అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కర్ణాటక ఎన్నికలకు ముందు కర్ణాటక ఎన్నికల తర్వాత అంటే కర్ణాటక ఎన్నికలలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఎంతో కొంతపడింది ఆ తర్వాత జరిగిన ఇక్కడ పరిణామం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ని ఇక్కడ తొలగించడం పెద్ద మైనస్గా మారిపోయింది సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డిగా పెట్టడం కిషన్ రెడ్డి మితవాది అనే పేరు ఉన్న పరిస్థితి కనబడుతుంది పాటుగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకపోవడం కూడా అది పెద్ద మైనస్గా మారిపోయింది ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పదే 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 ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు ఎక్కడా కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడం శోచనీయాంశంగా మారింది సో మూడు అంశాలకు సంబంధించి ఒకటి రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కానీ ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లిక్కర్ స్కామ్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయకపోవడంతో ఏమని స్టాంపు పడ్డదంటే వీళ్ళిద్దరూ ఒకటే సో వీళ్ళిద్దరికి ఒకసమే ఇక్కడ బండి సంజయ్ని ని తప్పించరు అని రావడం ఒక అంశం అయితే దాంతో కర్ణాటక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవడం ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు పేరు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంతో ఏం జరిగిందంటే ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఏమంటే ప్రచారం అనేది కాంగ్రెస్ వైపు మళ్ళీపోయింది ఓకే కాంగ్రెస్లోకి కీలక నేతలు కాంగ్రెస్లో పార్టీ గ్రాఫ్ పెరిగింది కాంగ్రెస్కు సంబంధించి తెలంగాణ ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఓటు బ్యాంకు పడుతుంది అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే ఈ కాంగ్రెస్లోకి ఎందుకు జైన్ అవుతున్నారో అనే అంశం చాలామంది అడుగుతున్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏంది అంటే ఏ నియోజకవర్గం వెళ్ళినా చెయ్యి గుర్తుకు గతంలో ఎక్కడికి వెళ్ళినా డిపాజిట్ గల్లంత అనే పరిస్థితి అయితే నేనైతే ఎప్పుడూ చూడాలి ఈ ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా చేతి గుర్తు నియోజకవర్గానికి ముప్పై వేల ఓట్లు సాదా సీదా ఎవరు నిలబడ్డా అభ్యర్థి ఎవరనే సంబంధం లేకుండా చే గుర్తుకు పడేది అలాంటిది ఈ రోజు కాంగ్రెస్ ఏ విధంగా గ్రాఫ్ డైమ్ ఉన్నాయిందో చూస్తాం సో అలాంటి పరిస్థితి నుండి పూర్తి స్థాయిలో సంబంధించి కొత్తగా కొత్తగా కొంచెం కొంచెంగా అయితే ఇక్కడ గ్రాఫ్ అయితే ప్రచారం అయితే పెరుగుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు సంబంధించి కండువ కప్పే నేతలు అయితే రాలే ఇప్పటివరకు అయితే రాలే ఏంది అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీలో చెల్లని టికెట్లని కాంగ్రెస్లోకి వస్తున్నాయి ఇది వాస్తవమైన విషయం అక్కడ ఎవరు పట్టించుకోకపోతే ఇక్కడికి వస్తున్నారు తప్ప ఇక్కడ వాళ్ళు ఏదో అక్కడ పొడిసి పీకి చేసింది కూడా ఏమీ లేదు అంటే అక్కడ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి మంత్రి పదవికో లేకపోతే ఎమ్మెల్యే పదవికో ఎంపీ పదవికో రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఇవ్వలేరు బయటకు వచ్చిన తర్వాతనే రిజైన్ చేశారు ఓకేనా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం కాంగ్రెస్ లోకి కీలక నేతలు రెండు రోజులలో ఆరెంజ్ ట్రావెల్స్ ముత్యాల సునీల్ గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత చేరిక తుంగతూర్తి మందల సామెల్ కూడా సైతమిక త్వరలో తీగల కృష్ణారెడ్డి ఆయన కూడలు నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి రైట్ ఇది భారతీయ జనతా పార్టీ నేతలు నన్ను నిన్న అది ఉప్పల్ అడుగుతా ఉండే ఓ ఏంది పూర్తి స్థాయిలో ప్రజల సమస్యల గురించి పోయినప్పుడు అన్న అసలు నిజంగా జరిగిన అంశం ఏంది అన్న అని అడిగాను అయితే ఒకసారి నేను చెప్తా ఈయనే ఇగో ఈ మేడం ఇగో ఈ సారు దాంతోపాటు ఇంకో పెద్ద మనిషి ఉండాలి కదా ఇగో గీ పెద్ద మనిషి సామెల్ తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ ఏంది అంటే మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలే ఆ గ్యాదర్ కిషోర్ని మళ్ళీ ఒకసారి కేటీఆర్ ఏమని అంటే అనౌన్స్ చేసిండు ఏమని చేసిండు అంటే వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపియ్యాలంటే రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్గా ఉన్నాయని ఈయన ఏం అంటే పూర్తి స్థాయిలో ఏం చేసిండు పార్టీ మారిండు దేనికోసం పార్టీ క్లియర్ కట్గా చూద్దాం ఒకసారి మనం లోతుగా చర్చించుకుందాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాప్ పెరిగిందా బీఆర్ఎస్ పార్టీ డౌన్ అయిందా బీజేపీదే హై అయిందా లేకపోతే బీజేపీదే మొత్తం పడిపోయిందా లేకపోతే ఇతర పార్టీలది ఏమవుతున్నది అనేది చాలా వరకు చర్చిస్తున్నారు కానీ వాస్తవికంగా అదే తప్పు రాంగ్ ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ రాలేదు తెలంగాణ ఉద్యమం నుంచి నేను ఖచ్చితంగా కూడా ఈసారి టికెట్ వస్తుందని ఆశించిన ఆయనకు భంగపాటు మిగలడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాదు అనేది కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ కావడంతో కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను ఇక్కడ క్లియర్ కట్ అయింది బిఆర్ఎస్ పార్టీలో స్పేస్ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో స్పేస్ ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ గ్రాఫ్ దగ్గర ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగలేదు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి తుంగతుక్క తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసిన అంశానికి సంబంధించి లేదా మీరే ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశంలో కూడా మీరు క్లియర్ కట్గా కూడా ఆలోచించుకోవాలి ఎందుకు అంటే ఇప్పటి వరకు జరిగిన తాజా పరిస్థితులకు సంబంధించి ఇక్కడ ఏంది బీఆర్ఎస్ పార్టీలో ఇతను పట్టించుకోకపోవడం కాదు మంచి ఉన్నత స్థాయిలో పదవి ఇచ్చినా కూడా ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ స్పేస్ లేకపోవడం ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇవ్వలేని పరిస్థితి కొనబడింది ఇక దాంతోపాటు ట్రావెల్ ఈ ఆరెంజ్ ట్రావెల్స్ కు సంబంధించి ఇది ఆర్థికంగా ఉన్న బండి కాబట్టి దీనిని తీసుకున్నారు ఇక వీళ్ళిద్దరికి సంబంధించి కూడా చూద్దాం ఏంటి అంటే ఇక్కడ మహేశ్వర నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలుసు ఇక్కడ సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి వాళ్ళ యొక్క సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ యొక్క పూర్తిస్థాయిలో ఆ నియోజకవర్గంలో మరొకసారి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ కావడంతో అక్కడ అసంతృప్తితో ఉండడంతో పూర్తి స్థాయిలో మళ్ళొకసారి ఖచ్చితంగా కూడా అసంతృప్తితో ఉన్న ఈ కృ తీగల కృష్ణారెడ్డి ఏం చేసిండంటే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో ఏం చేసిండు అంటే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన పరిస్థితి కొనసాగింది అంటే మహేశ్వరం నియోజకవర్గంలో ఇక్కడ ఏం అన్య బిఆర్ఎస్ పార్టీకి స్పేస్ దగ్గలే అలానే కాంగ్రెస్ పార్టీలో కూడా స్పేస్ ఏం జరిగింది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి ఇక్కడ టికెట్ రాకపోవడంతో పార్టీ మరియు ఇది క్లియర్ కట్ ఎవరికి ఇక్కడ స్పేస్ ఏంది అంటే మరి రవిలు ముందు కాంగ్రెస్ లో కాంగ్రెస్లో నియోజకవర్గంలో పట్టులేదా అంటే ఉంది అక్కడ వాళ్ళు లేకపోయినా అక్కడ పార్టీ కార్యక్రమాలు జరగలేదంటే జరిగింది కాదంటే వీళ్ళు టికెట్ ఆశించి ఇక్కడ అధ్యక్షుని ఒప్పించుకొని వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇది వాస్తవమైన విషయం దీన్ని పట్టుకొని ఓ వో అని భూ అది పచ్చి అబద్ధం ఓకేనా